వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఓలా కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు తెలిపింది హెల్మెట్ లేని కారణంగా రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల్ని నివారించేలా అధునాతనమైన సాంకేతికతను ఓలా ఎలక్ట్రిక్ బైకులలో ఉపయోగించనుంది ఇందుకోసం వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నారా హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారా అని గుర్తించేలా కెమెరాలను అమర్చనుంది ఈ కెమెరాలు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారుల సమాచారాన్ని వెహికల్ కంట్రోల్ యూనిట్ కు అందిస్తుంది వెంటనే విసియు విభాగం మోటార్ కంట్రోల్ యూనిట్ కు చేరవిస్తుంది అప్పుడు మోటార్ కంట్రోల్ యూనిట్ మీరు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా బండి ఆగిపోనుందంటూ ప్రముఖ ఆటోమొబైల్ బ్లాగ్ ఆటో కార్ ఇండియా నివేదికను విడుదల చేస్తున్నారు ఈ విధంగా రైడర్ హెల్మెట్ ధరించలేదని సిస్టమ్ గుర్తిస్తే ఓలా స్కూటర్లు ఆటోమేటిక్ గా పార్క్ మోడ్ కి మారతాయి పార్క్ మోడ్లో ఒకసారి హెల్మెట్ ధరించమని రైడర్ కు గుర్తు చేయడానికి డాష్ బై నోటిఫికేషన్ కనిపిస్తుంది ఆ తర్వాత రైడర్ హెల్మెట్ ధరించినట్లు గుర్తిస్తేనే స్కూటర్ రైడ్ మోర్కి మారుతుంది తర్వాత సిస్టమ్ రైడర్ను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తుందని నివేదికలో పేర్కొంది ఈ సాంకేతికతను వినియోగిస్తున్న ఆటోమొబైల్ సంస్థల్లో ఓలాతో పాటు కెమెరా ఆధారిత హెల్మెట్ రిమైండర్ ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు టీవీఎస్ ఇటీవల ప్రకటించింది అయితే హెల్మెట్ లేకుండా వాహనదారుడు ప్రయాణించకుండా ఆపేల టెక్నాలజీని వినియోగంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది టీవీఎస్ హెల్మెట్ ధరించమని చేసే హెచ్చరిక సందేశం మాత్రమే రైడర్లకు కనిపిస్తుందని డ్రైవర్ హెల్మెట్ ధరించని సందర్భాల్లో స్కూటర్ను పార్క్ మోడ్లో ఉంచడం గురించి టీవీఎస్ పనిచేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదని ఏసీఐ వెల్లడించింది